మరలా ఇందిరమ్మ రాజ్యం వస్తేనే దేశానికి సౌభాగ్యం వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సుదాకర్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గురించి వివరించారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ ను గెలిపించాలని సూచించారు. హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా 30 వార్డులో ఈ రోజు కార్యక్రమం పెట్టున్నాము. ప్రతి ఇంటికి గడప గడప కాంగ్రెస్ నాయకులందరితో కలిసి మేము తిరుగుతూ రాహుల్ గాంధీ గారు పంపించిన లేఖ, ప్రతి పౌరునికి ఒక లేఖ పంపించినారు. వారి అనుభవాల గురించి, భారత్ జోడో యాత్రలో తను పాల్గొన్న యాత్ర గురించి రాసి ప్రతి ఒక్క పౌరునికి యావత్ భారతదేశంలో ఈ లేఖ చేర్చాలి అని మాకు ఆదేశాలు ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడ 30 వార్డులో రావడం జరిగింది. మరి లోకల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ ప్రాంతంలో అన్ని స్టేట్స్లో రావాలని వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు ఈరోజు ఈ భారత్ జోడో యాత్ర ఎందుకు చేశారు రాహుల్ గాంధీ గారు అంటే, ఇట్లా బీజేపీ పార్టీ వచ్చి ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు, కానీ అక్కడ ముస్లిము, హిందూ, క్రిస్టియను అని అది పదే 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 పెట్టి చెప్పి చెప్పి ఒక ద్వేషాలను పెంచి దానిని అరగట్టడానికే మన రాహుల్ గాంధీ గారు ఇది చెప్తే లాభం లేదు, నేనే బయలుదేరి ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతో పొలిటికల్ కాకుండా కానీ ప్రతి మనిషికి ఇది మన భారతదేశము, భయపడద్దు, మనం మంచిగా ఉందాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఎప్పట్లాగా ఎవరు ఏ మతమైనా చేసుకోండి, ఎవరికి ఎవరైనా పూజ చేయండి, మాస్క్ కానీ మసీదు కానీ చర్చి కానీ గుడి కానీ ఏదున్నా సరే విచ్చలు విడిగా మన రాజ్యాంగ హక్కు ప్రకారం మీరు అందరు ఇక్కడ ఉండొచ్చు అని స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా కోదాడలో కూడా లోకల్గా వస్తే మరి మన రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి తెలంగాణలో తను ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు కానీ మళ్ళీ ఈరోజు ఇక్కడ తెలంగాణను వదిలిపెట్టి మొత్తం దేశమంతా బీఆర్ఎస్ అనే పార్టీతో